హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు పచ్చగా పచ్చదనం మా ఇంట్లో నేను పుట్టి నేను నేను పుట్టి పెరిగిన మా ఇంట్లో పచ్చదనం నేను మా నానమ్మ నానమ్మ అని అంటాను కానీ తను అమ్మనే అండి నాకు ఎప్పటికీ ఎందుకంటే తనే నన్ను ఇంత పెద్దగా చేసింది చదివించింది అని చేసింది అందుకోసం నేను అమ్మనే అంటాను తను ఏ విధంగా చెట్లు పెంచింది అనేది చూపిస్తాను చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇక్కడ ఇంకా బండలన్నీ ఉన్నాయండి ఆ బండలు బండలు ఏవి లేకుంటే ఖాళీ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉండే ఇటు ఇటు కనకంబరాలు చిట్టి చామంతులు మర్వము ఒక పెద్ద పెద్ద బుట్టల్లో తెంచేవాళ్ళం అండి పెద్ద బుట్టలు పెట్టుకొని కట్ చేసుకుంటూ తెంచేది నేను ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వరకు వచ్చేవరకు కూడా బాగుండేది తర్వాత ఇంకా చిన్న చిన్న తేళ్ళు అట్లా వస్తాయి జర్రలు అట్లా వస్తాయి అని తను ఏం చేసిందంటే మెల్లిమెల్లిగా అవి బండలు వేయించేసింది ఇది చూడండి సపోటా సపోటాను మధ్యలో బండలకి విధంగా మధ్యలో వేయించింది నీడ కోసం ఎండాకాలంలో గాలి బాగా వస్తుంది మేము ఇక్కడనే పిల్లలంతా కూడా బొమ్మలు అవి పెట్టుకొని ఆడుకుంటారండి ఈ చెట్టు మొదట్లో ఇక్కడ నీడ ఉంటుంది కదా చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి అమ్మ ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ పూజకు లేదా చిన్న చిన్న పూజలకు యూస్ అవుతాయని అవి కూడా పెట్టేసింది ఇక్కడ మామిడి చెట్టు అండి ఇది మన హైబ్రిడ్ మామిడి చెట్టు అను అనుకొని అది బాగా పొ పొడుగ్గా అయింది దాన్ని మంచి ప్లేస్ చూసి పెడుతుంది ఇదిగో కాకరపాదు మొత్తం తీగ ఆ కొమ్మలకే ఎక్కిచ్చేసిందండి చిన్న చిన్నగా మచ్చలైనట్టునే ఆ గోడ మీద మొత్తం మనకు స్వాగతం పలుకు పలుకుతూ పైన ఉంటుందండి ఇది కాకర తీగ కింది సైడ్ చూపిస్తున్నాను ఈ కాకరతీగ వెనకాల ఉంది కదండి ఆ గోడకు మొత్తం ఏం చేసింది అంటే అండి ఈ బచ్చలాకు చట్నీ కానీ బజ్జీలు చేస్తుంది బచ్చ బచ్చలాకు బజ్జీలు ఇవి సూపర్గా ఉంటుంది లేడీస్కి ఐరన్ బాగా యూ ఐరన్ బాగా ఉంటుందని బచ్చలాకు బాగా పప్పు బచ్చల కూర పప్పు అండి ఇదేమో చిట్టి మల్లె అండి చిట్టి మల్లె స్మెల్ బాగా ఉంటుంది చూడండి చిన్న మల్లెలు అది ఇదేమో సాదా మల్లె అండి అంటే మొత్తం మా ఇంట్లో ఏడెనిమిది రకాల మల్లెలు ఉండేటివండి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూ చూసినాయి కింద మీకు కనిపించేది కందగడ్డ కందగడ్డ పెడితే ఇది జామ అండి జామ ఇది రెడ్ కలర్ ఎర్ర కలర్ ఎర్రగా అయితే చూడండి జామలు వాటిని అట్లా తొట్టులో పెంచుతుంది ఇది గోరు పూలు అండి గోరు పూలు చామంతులు ఇది పెద్ద చామంతి కరివేపాకు మొక్క అంటే తను ఎట్లా అంటే ఎక్కడ తను ఇట్లా పడేసినా సరే ఇత్తనాలు మొలి మొలిచి ఈ విధంగా ఇది ఇదేమో మొత్తం చూడండి బచ్చలాకు ఎంత బాగా అనిపిస్తుంది అందుకే ఇదేమో దొండ అండి దొండకాయ బాగానేది మేము ఆల్మోస్ట్ దొండకాయ కాక బయట ఎక్కువ తక్కువనే మే నేను నాన్న ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లోనే వెజిటబుల్స్ అన్నీ నిమ్మ చూడండి నిమ్మ చెట్టు సింపుల్గా చిన్నగా పెట్టిండే నేను టె టెన్త్ ఇంటర్ ఉన్నప్పుడు పెట్టిండే అది ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది మస్తు నిమ్మకాయలు అట్లా ఇక్కడ చీరలు ఎందుకు కట్టాము అంటే ఏం లేదండి మా దగ్గర ఇక్కడ కోతులు చాలా వస్తాయి ఎర్రవి కోతులు ఎర్రవి ఉంటాయి కదా అవి నల్ల కోతులు అవి ఏంటి అంటే ఒక్క చె అవి పళ్ళు తెంచుకొని తింటే ఓకే కానీ చెట్టును కూడా వీకేసేస్తాయండి దుంకి దుంకి తినకేమో తన చెట్టు ఖరాబ్ అయితే బాధ బాలే బాధపడుతుంది ఒకటికి పదిసార్లు అనుకుంటూ ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని చెట్లు కనకంబరం చెట్లు రకరకాల కనకంబరాలు ఉంటాయండి కలర్స్ కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి తోటకూర ఇక్కడ తోటకూర చెట్టు అండి అడవి అడవి తోటకూ అడవి తోటకూర కూడా పెంచింది ఇదేమో మల్లె సాదా మల్లె తిప్పతీగ తిప్పతీగ అదే ఇది చాలా యూజ్ఫుల్ అండి షుగర్ పేషెంట్స్కి తను బాగా పెంచింది ఇక్కడనేమో మళ్ళీ చూడండి ఇవి చక్రం పూలు అంటాం కదా ఇవి షో పూలు అంటే మా డైలీ పూజకు యూజ్ అయితే అండి ఇవి ఈ చక్రం పూలు అనేటివి అయితే ఇక్కడ అరటి చెట్టు వచ్చేసి మా మామయ్య మా అంటే ఒక మామయ్య ఉంటాడండి వాళ్ళది పల్లెటూరు అనమాట అక్కడ ఎడ్యుకేషన్ సరిగా ఉండదని వచ్చి ఇక్కడ చదువుకున్నాడు ఇంటర్మీడియట్ అట్లా ఇంటర్మీడియట్లో అట్లా ఉన్నప్పుడు తెచ్చిపెట్టాడు అనమాట అప్పటికి తిట్టింది నానమ్మ బాగా తిడితే తిట్టింది కానీ ఇప్పుడైతే అది ప్రతి ఫెస్టివల్కి కానీ ప్రతి చిన్న చిన్న సందర్భంలో అకేజన్స్లో మేము అన్ని అట్టి చెట్టు ఆకులనే యూజ్ చేసుకుంటామండి తను పెట్టాడు తన పేరు శరణయ్య స్వామి ఇది జామ చెట్టు అండి ఇది మన ఇక్కడనేమో జాజిమల్లెలు జాజిమల్లెలు ఇది దానిమ్మ దానిమ్మ చిట్టుకు కుమ్మర పురుగు అండి అదే మట్టితో వేసుకొని పురుగు ఒక గూడులాగా చేసుకుంది బాగా అనిపిస్తుంది కదా ఇది దానిమ్మ దానిమ్మ సాదా చిట్టి మల్లెలు కలిపి ఒక దగ్గర పాదులాగా చేసి పెట్టి అంటే నాన్నమ్మకి కింద కిందంతా ఏం చెత్త కనబడవద్దు ఎందుకంటే పురుగు పురుగులు అవి ఉంటాయి పిల్లల్ని కరుస్తాయని అవి బాధ వాటర్ మిలన్ గింజలు వేస్తే అప్పుడే వాటర్ మిలన్స్ కాయలు కాసింది చూడండి మా నాన్నమ్మకి ఇంత ఇంట్రెస్ట్ అందుకే నాకు కూడా చెట్ల పైన చాలా ఇంట్రెస్ట్ అనమాట కాకపోతే రెంటెడ్ హౌస్లో అడ్జస్ట్ ఓనర్స్ కార్ కాబట్టి వదిలేసాను నాకు కూడా చెట్లు అంటే పిచ్చి అండి మ్యాడ్ గార్డెన్ ఇంకా కొన్ని కొన్ని దాంట్లో చూసినప్పుడు అనిపిస్తుంది మా నాన్న దగ్గర చిన్న ఉన్నప్పుడు నేను చూసినవన్నీ గుర్తొస్తుంటాయి కిందికి చూపించు వెలుగ చెట్టు మేము మూసేద్దాం అలా ఇక్కడ కోతులు వస్తాయి కోతులు వచ్చి తెంచుకొని ఖరాబ్ చేసేస్తాయి అందుకు బట్టలు కడుతుంది ఇక్కడ చూడండి ఇది వెలుగ చెట్టు అండి వెలుగ చెట్టు అయితే పెద్ద చెట్టు లాగా అవుతుంది ఖాళీ గింజలు పెట్టి దాన్ని ఫస్ట్ ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది చేసి దానికి ఒక మంచి ప్లేస్ దొరకగానే నాటేస్తుంది అనమాట ఇదేమో కందగడ్డ అండి కందగడ్డ చెట్టు ఇంత అయింది చూడండి ఈ బకెట్లు వేస్టేజ్ ఉంటాయి చూడండి వాటిని కూడా యూజ్ చేసుకుంటుంది బాగా చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే అలవాటు కాకపోతే ఇది పట్టుకుచ్చులదండి చెట్టు పట్టుకుచ్చులది కనకామ్రాలు ఈ విధంగా జరిగిన ఏదో ఇక్కడ వచ్చే చిక్కుడు చెట్టు ఇగ ఇదేమో సన్న జాజులు రెడ్ కలర్ సన్న జాజులు ఇవి ఏంది చిక్కుడు ఏంటి అవి చిక్కుడు ఇదేమో గులాబీ చెట్టు గులాబీ చెట్టు ఎన్ని ఫ్లవర్స్ అయినాయి వీటికి జస్ట్ ఆనియన్ పొట్టు అదే ఇంట్లో వేస్తే ఎరువులాగా ఏం చేయదండి ఇక్కడ వేసేస్తుంది ఎందుకు దింపదండి నేను అప్పుడే ఈరోజు విధంగా టీ పొడి పౌడర్ టీ పొడి పౌడర్ టీ అయిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా అది సూపర్ కదా నేను ప్రతిరోజు స్కూల్కి ఒక్కరోజు కూడా పూలు పెట్టుకోకుండా వెళ్ళదాని కాదండి అందుకే మా స్కూల్లో అందరూ పూల రాణి అని పిలిచేటోళ్ళు ఇది కరివేపాకు ఇది పెద్దగా ఉండే అండి జామ చెట్టు పైకునిండే దాన్ని కొట్టేసి చిన్నగా గుణం దొడ్డుగా ఉంది ఇది జామ చెట్టు అదేమో జామ చెట్టు మన నాటు జామ చెట్టు ఇక్కడ ఒకటి హైబ్రిడ్ ఉందండి అదే హైబ్రిడ్ లాస్ట్ అలాస్తా ఉంది కింద ఇసుక ఊపిచ్చిందండి కొంచెం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇసుక పెట్టేసింది ఎక్కువ చూపిపోవద్దు అసలు వెళ్ళే అది ఇసుక నువ్వు ఎక్కకు ఇసుక జారుతుంది అది ఆ చెట్టు ఇది చక్రం బో వీటిని ఏమంటారు ఇవి నందివర్ధనం నందివర్ధనం చెట్ట బనానా ట్రీ ఇదిగోండి అతి పండు చెట్టు అరటి చెట్టు టిప్పండు చెట్టు కదా అరటి చెట్టు ప్రతి ఫెస్టివల్కి మేము ఇందులో ఈ ఆకుల లోపలనే తింటాము భోజనాలు చేస్తాముగా షుగర్ పేషెంట్స్ చాలా యూస్ఫుల్ ఇదే కదా అండి కరోనాకి కూడా ఇప్పుడు యూస్ఫుల్ అండి వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇదిగోండి నానమ్మ నానమ్మ అంటే అమ్మనే అండి మా అమ్మ నేను కృష్ణు లాగనమాట కన్నతల్లి పెంచిన తల్లి అట్లా చాలా స్ట్రిక్ట్ తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నాను పూలు దంచుతుంది నా కోసం తెలియదు అసలు చెప్పను కూడా చెప్పను చెప్తే నా ఈ పూలు మచ్చలు పడతాయి ఇది చూడండి మీ దగ్గర ఇక్కడ మనం సిటీలో ఎంత చూసినా కానీ ఇటువంటి సిటీలో కాదండి ఎంత బాగా చేసుకుందో అసలు అందులో ఇరవై నాలుగు గంటలు హాట్ వాటర్ ఉంటాయండి దానికోసం అసలు బయటికి పొగ మళ్ళీ పిల్లలకి కళ్ళకి పొగ పోకూడదు కళ్ళకి ఈ రెడ్ డిష్గా అవుతాయని అది చూడండి అదేంటి కింద పొట్టు చెక్క పొట్టు పక్కనే కార్పెంటర్ షాప్ ఉంది వాళ్ళు కూడా మాతోటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు మంచిగా ఉంటారు చెక్క పొట్టు మొత్తం తెచ్చి నింపేసి పెట్టేసుకుంటుందండి నీవి ఈవెన్ వర్షాకాలం చలికాలం ఏ కాలం అయినా హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయండి ఇంకా గీజర్ ఆన్ కొందరు అనుకోల్లో ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి పట్టుకుచ్చులదండి చెట్టు పట్టుకుచ్చులది కనకాబ్రాలు ఈ విధంగా జరిగినానా ఏదో ఇక్కడ వచ్చే చిక్కుడు చెట్టు చిక్కుడు దిగ ఇదేమో సన్న జాజులు రెడ్ కలర్ సన్న జాజులు ఇవి ఏంది చిక్కుడు ఏంటి బాబు చిక్కుడు ఇదేమో గులాబీ చెట్టు గులాబీ చెట్టు ఎన్ని ఫ్లవర్స్ అయినాయి వీటికి జస్ట్ ఆనియన్ పొట్టు అదే ఇంట్లో వేస్టేజ్తో ఎరువులాగా ఏం చేయదండి ఇక్కడ వేసేస్తుంది ఎందుకు దింపుదండి నేను అప్పుడే ఈరోజు ఈ విధంగా టీ పొడి పౌ టీ పొడి పౌడర్ టీ అయిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా సూపర్ కదా నేను ప్రతిరోజు స్కూల్కి ఒక్కరోజు కూడా పూలు పెట్టుకోకుండా వెళ్ళేదాన్ని కాదండి అందుకే మా స్కూల్లో నన్ను పూల రాణి అని పిలిచేటోళ్ళు ఇది కరివేపాకు పక్కన ఒక పాతబడిన ఇల్లు ఇల్లు ఉంది అది వాళ్ళది పక్కన ఇది ఇంతవరకు మనది కాబట్టి జామ చెట్టు పై కొనిండే దాన్ని కొట్టేసి చిన్నగా గుణమైతే దొడ్డుగా ఉంది ఇది జామ చెట్టు అదేమో జామ చెట్టు మన నాటు జామ చెట్టు ఇక్కడ ఒకటి హైబ్రిడ్ ఉందండి ఇది అది హైబ్రిడ్ లాస్ట్ అలా వస్తా ఉంది కింద ఇసుక ఊపిచ్చిందండి కొంచెం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇసుక పెట్టేసింది ఎక్కువ చూపిపో అసలు వెళ్ళే అది ఇసుక నువ్వు ఎక్కకు ఇసుక జాగుతుంది అది ఆ చెట్టు ఓకే ఇది చక్రం బా వీటిని ఏమంటారు ఇవి నందివర్ధనం నందివర్ధనం చెట్ట నేను కూడా స్టార్ట్ చేస్తా బనానా ట్రీ ఇదిగోండి అటి చెట్టు బనానా ట్రీ అరటి చెట్టు అట్టి చెట్టు కదా అరటి చెట్టు ప్రతి ఫెస్టివల్కి మేము ఇందులో ఈ ఆకుల లోపలనే తింటాము భోజనాలు చేస్తాము ఒకటేమో ఇలా క్లోజ్ ఇది తిప్పతీగ తిప్పతీగ షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ ఇదే కదా కరోనాకి కూడా ఇప్పుడు యూస్ఫుల్ అండి వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇది కూడా అందుకే అండి నేను కలగురగంప ఛానల్ని కానీ మ్యాడ్ గార్డెన్ ఛానల్ని కానీ ఎక్కువగా చూసేది అక్కడ చూసినప్పుడల్లా నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయండి థ్యాంక్ యూ